చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ తర్వాత జరుగుతున్న బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడపడుచులకు నా అభినందనలు, నమస్కారాలు. యువత కూడా మా తమ్ముళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. యువతకు నా యొక్క ఆశీస్సులు, అభినందనలు. అదే మరి రైతు సోదరి సోదరమణులందరూ ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నా అభినందనలు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక మహానాయకుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్ రామారావు గారి వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. 23వ వర్ధంతి ఈ సత్తెనపల్లిలో జరుపుకోవడం, అది కూడా ఒక చరిత్ర సృష్టించడం. ఇక్కడ మీరు చూసినప్పుడు ఒక బ్రహ్మాండంగా ఆయన విగ్రహం పెట్టడం కాదు, సత్తెనపల్లికి వన్నె తెచ్చే విధంగా ఈరోజు ఈ తారక రామ సాగర్ తయారు చేశారు. దీనికి కోడెళ్ల శివప్రసాదరావు గారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కూడా గట్టిగా అభినందించాలి. ఇది ఒక అవకాశం. ఆ అవకాశం మీరు చూస్తే కోడెళ్ల శివప్రసాద్ గారు మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారితో ఉండే అనుబంధంతో ఇప్పటికే బసవ తారకం హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆయనే చొరవ తీసుకున్నారు. ఆ రోజు మన నాయకుడు ఆదేశాలతో నేను కూడా సహకరిస్తే ఈరోజు కొన్ని వేల మంది క్యాన్సర్ పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి ఇక్కడే మీరు చూశారు బ్రహ్మాండంగా టెంపుల్ నిర్మాణంలో మీరు చూస్తే ఎంత బ్రహ్మాండంగా చేశాడంటే అంత బ్రహ్మాండంగా చేశాడు. 3వ కార్యక్రమం చరిత్రలో ఉండిపోయే విధంగా ఈరోజు సత్తెనపల్లిలో ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నేను భాగస్వామ్యం కావడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఒక మహానాయకుడు, ఒక యుగ పురుషుడు, ఆయనకు ఆయనే సాటి, ఎవరికి కూడా పోలికే లేదు. మళ్ళీ చరిత్రలో అలాంటి యుగ పురుషుడు ఉద్భవిస్తాడా లేదో తెలియదు, కానీ చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ని మీరు చూస్తే తారక రామ సాగర్ కానీ ఎన్టీఆర్ గార్డెన్ కానీ ఎక్కడా లేని విధంగా దగ్గర 35-36 అడుగులు ఎత్తున నేను చూశాను. చాలా బాగా చేశారు. వడయార్ని కూడా చాలా మంచిగా అభినందిస్తున్నా. ఒక మంచి ప్రాజెక్టే కాకుండా ఎన్టీఆర్ రామారావు గారు చాలా బాగుంటారు, కానీ ఆ అందాన్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా ఈ యొక్క శిలారూపంలో నిర్మాణం చేయడం, ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకో పక్కన దీనికోసం మనం ఒక 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు నేను చూశాను ఈ చెరువు చుట్టూరు మీరు చూస్తే 2 కిలోమీటర్ల వాకింగ్ పాత్ సుందరంగా ఉంది. రేపు సత్తెనపల్లిలో ఎవరైనా సరే తెల్లవారితో 1 గంట నేరుగా వచ్చి 1-2 రౌండ్లు కానీ వాకింగ్ చేస్తే 4 కిలోమీటర్లు అవుతుంది. ఒక్కసారి 5 నిమిషాలు ఎన్టీఆర్ రామారావు గారిని చూసుకుని ఇంటికి పోతే ఆ రోజటి నుంచి మీకు తిరుగులేని విజయం మీదే. ఎవరు ఎక్కడ కూడా అడ్డం వచ్చే పరిస్థితి ఉండదు. ఆ రోజు మన నాయకుడు హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం పెట్టారు. అదే తరహాలో ఈరోజు శివప్రసాద్ గారు ఇక్కడ బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంకో పక్కనే ఎన్టీఆర్ గార్డెన్ కూడా చాలా బాగా చేశారు. ఈరోజు ఇంకొక పక్కన వావిలాల గోపాలకృష్ణయ్య గారి యొక్క విగ్రహాన్ని, వారి యొక్క ఘాట్కు కూడా శ్రీకారం చుట్టాం. ఈ రెండు కూడా చూస్తే ఒక చరిత్ర. ఒక స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య గారైతే, ఇంకో పక్క ఎప్పటికప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవానికి పోరాడిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఎప్పుడు కూడా ఏ పని చేసినా బ్రహ్మాండంగా చేశారు. ఒక ఉత్తమ విద్యార్థిగా, ఆదర్శ ఉద్యోగిగా, గొప్ప కళాకారుడుగా,
సంఘ సేవకుడుగా పరిపాలనాధ్యక్షుడుగా ఎన్టీ రామారావు గారిని చూస్తే ఆయనతో ఎవ్వరూ పోటీ పడలేరు. ఆయనకు ఆయనే సాటి. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 23వ వర్ధంతి. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇలాంటి సమయంలో మనమందరం కూడా ఆలోచించాల్సింది, అలాంటి మహానాయకుడి దగ్గర ఒక స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తిని తీసుకుని మళ్ళీ అంకితమైన భావంతో ప్రజల సేవలో మనందరం కూడా పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆ నాయకుడు ఒకే మాట చెప్పాడు. చాలామంది చాలా విషయాలు అడిగారు, మీరు క్యాపిటలిస్టా లేకపోతే కమ్యూనిజమా మీ సిద్ధాంతం లేకపోతే ఏంటి మీ సిద్ధాంతం అంటే, ఆయన ఒకే మాట చెప్పాడు, ఈ సిద్ధాంతాలు నాకు తెలియవు కానీ సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళని నిర్వచించిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. నా సిద్ధాంతం మానవత్వం అని చెప్పిన మహానుభావుడు. ఇది చాలామంది చెప్పలేరు, ఏదో పుస్తకాల్లో చదువుకుంటే వచ్చేది కాదు. సమాజం పట్ల ఒక బాధ్యత, సమాజాన్ని బాగు చేయాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి కాబట్టి ఎన్టీ రామారావు గారు ఆ విషయం చెప్పగలిగారు. ఆయన ఆ రోజు తీసుకున్న సిద్ధాంతాలు మీరు చూస్తే, పాలసీలు మీరు చూస్తే, ఇప్పటికీ రేపటికి భవిష్యత్తుకి ఎప్పటికీ ఆదర్శంగా మిగిలిపోతాయి. ఆ రోజు ఒకటి ఆలోచించారు, రైతులున్నారు, రైతుల కోసం ఆలోచించిన నాయకుడు, మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఆలోచించి ఒకటే చెప్పాడు, ఈరోజు 50 రూపాయలు కరెంట్ ఛార్జీలు కడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అంత మునిపు అయితే యూనిట్ వారీగా కరెంట్ ఛార్జీలు కట్టేవాళ్ళు, ఇది కరెక్ట్ కాదని హెచ్పీకి ఆ రోజుల్లో 50 రూపాయలు తీసుకొచ్చిన నాయకుడు మన నాయకుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, పేదవాళ్ళని ఆలోచించాడు. తినేదానికి తిండి లేకపోతే ఏ విధంగా పనిచేస్తారు, పేదవాడికి అండగా ఉండాలని మొట్టమొదటిసారిగా చరిత్రలో 2 రూపాయల కేజీ బియ్యానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఇంకొక పక్కన పేదవాళ్ళ గుడిసెల్లో ఉన్నారు, వీళ్ళ జీవితాలు ఇంతేనా, జీవితాంతం ఈ గుడిసెల్లో బతకాలనా? కాదు, వీళ్ళు కూడా పక్కా ఇళ్లలో ఉండాలని, పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవే కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అనేక కార్యక్రమాలు, చీరా దోవతి సగం ధరకే ఇవ్వడం, మాండలిక వ్యవస్థకు రూపకల్పన చేయడం, సింగిల్ విండో తీసుకురావడం, పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలో చేసి చూపించిన వ్యక్తి, స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ తెలుగువారి గుండెల్లో ఉంటారు. ఆయన అధికారం కోసం పార్టీ పెట్టలేదు, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏదో డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఆ రోజు ఆయనకు సినిమా జీవితంలో ప్రజలు నేరాజనాలు పడతా ఉంటే, కాదు నన్ను గౌరవించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు, తెలుగు జాతి ఉనికి కాపాడాలని, ఆత్మగౌరవాన్ని కాపాడాలని, పేదలకు సన్నిహితంగా ఉండి సేవ చేయాలని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే చరిత్రలో చరిత్ర ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటారు. నిన్ననే మనం చూశామే, బాలకృష్ణ గారు కూడా ఒక కథానాయకుడు పిక్చర్ ఆయనది తీసుకొచ్చారు. మీరు ఎన్టీ రామారావు గారి ఒక శ్రీకృష్ణుడిగా కానీ, ఇంకో పక్క ఒక వెంకటేశ్వర స్వామిగా కానీ అనేక వేషధారణలో మీరు చూస్తే ఆ పాత్రలన్నిటికీ ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఈరోజు అలాంటి వ్యక్తి యొక్క జీవితం రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన కానుక ఒక శాశ్వతమైన కానుక ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పనిచేస్తాం, తెలుగు వారి అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఎప్పుడో ఆయన సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని
నిర్వసిస్తే నా ఆలోచన ఒకటే, పేదరికం లేని సమాజమే నా ధ్యేయంగా పనిచేస్తున్న నా జీవితాంతం పేదవాడ కోసమే ఉంటాను, మీ సేవలను ఉంటాను, మీకు అన్ని విధాల మేలు చేయడంలో నేను ముందుంటాను. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ఇప్పటికే అనేక కార్యక్రమాలు విభజన జరిగింది, మీరెవరు ఊహించలేదు, భయపడిపోయారు. విభజన జరిగింది, ఆస్తులు లేవు, ఆదాయం లేదు, పింఛన్లు వస్తాయా, మా పిల్లలకు ఉద్యోగాలేంటి, రాజధాని మాట ఏంటి, అందరూ భయపడ్డారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అధైర్యపడితే చేయగలిగింది ఏమీ లేదు, నేను మీకు అండగా ఉంటానని చెప్పి ముందుకొచ్చాను. నన్ను కానీ ఈ పార్టీని నమ్మారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మీరు చూపించిన చొరవ, మీరు చూపించినటువంటి ఆ స్ఫూర్తి నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మనం ప్రారంభించాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు నేను బీజేపీతో కలిశానంటే అంతకుముందు బీజేపీతో కలిసి లేము. కానీ నేను ఆలోచించింది, దగాబడ్డాం, నష్టపోయాం, ఈ సమయంలో మనకు కూడా దేశంలో ఒక అండగా ఉండవలసిన జాతీయ పార్టీ ఉండాలని ఆ రోజు ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. భాగస్వాములైతే ఇదే గుంటూరులో చెప్పారు, ఊరూరులో చెప్పారు, మనకు న్యాయం చేస్తామన్నారు, నమ్మాం. నమ్మితే నమ్మక ద్రోహం చేసిన పార్టీ ఈ బీజేపీ పార్టీ, ఈ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, అన్యాయం జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి జరిగిందని చెప్పండి. ఎన్టీ రామారావు గారి పోరాడింది, కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన పోరాడాడు, నియంతృత్వం పైన పోరాడాడు. మీ ఇష్ట ప్రకారం మీరు చేయడం కాదు. ఈరోజు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్ని గౌరవించాలి, ఇంకో పక్క మా హక్కులు మేము కాపాడుకోవాలి. మీ ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదని పోయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్లు చనిపోయినా, సహజ మరణాలు చనిపోయినా, ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదని చంద్రన్న బీమా తీసుకొచ్చాను, 5 లక్షలు 2 లక్షల రూపాయలు. దేశంలో ఎక్కడా లేవు ఈ ప్రోగ్రాములు. నేను అడుగుతున్నా, ధనిక రాష్ట్రాలు ఇవ్వలేదు. ఈరోజు ధనిక రాష్ట్రం కాకపోయినా మనసుంది, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలి, అవసరమైతే ఇంకా కష్టపడతాం తప్ప ఈ పేదవాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు మీ ఖర్చులు తగ్గించడానికి పెళ్లి కానుక కూడా తీసుకొచ్చాను. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళకి ఇబ్బంది రాకూడదు, పెళ్లికి డబ్బులన్నీ కావాలని అప్పులు చేసి అప్పుల ఉబులో పోయి అప్పుల బారి నుండి బాధపడడం మంచిది కాదనే ఉద్దేశంతోనే దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇంకొక పక్క ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మన పిల్లల చదువుకి, విదేశ విద్య కోసం 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం, పేదవాళ్ల కలలు నిజం చేయడం కోసం. ఇంకొక పక్క ఇండ్లు, ఇల్లు అనేది ఒక కల, ఒక ఆశ, జీవితంలో స్థిర అడ్రస్ ఉండాలనుకుంటాం. అందుకనే ఈరోజు 27 లక్షల ఇండ్లు 82 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేదవాడికి ఒక గూడు కల్పించాలి, ఒక ఇల్లు ఇవ్వాలి, ఇది ఒక ఆస్తిగా ఉండాలని శ్రీకారం చుట్టాం. పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడా ఈ ప్రోగ్రాం జరగలేదు ఇలాంటి కార్యక్రమాలతో. ఇంకొక పక్క మీ ఆరోగ్యం కోసం అనేక విధాలుగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, మొన్నటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ 2 లక్షల 50 వేలు, రాబోయే ఏప్రిల్ నుంచి
5 లక్షల రూపాయలు ప్రతి పేదవాడు ఆరోగ్య ఖర్చులు ఈ ప్రభుత్వమే భరిస్తుంది. మీరెక్కడికి కావాలంటే అక్కడ పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయాం. ఇంకో పక్కన ఆలోచన ఒకటి, పేదవాడికి నేరుగా ఆర్థిక సహాయం రావాలి, డబ్బులు ఇవ్వాలి. దానివల్ల కొంతవరకు మీకు వెసులుబాటు వస్తుంది. అదైన తర్వాత ఆరోగ్యం కానీ విద్య కానీ వ్యవసాయంలో కానీ మీ ఖర్చులు తగ్గించే విధానంతో ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు అందించాలి. అందులో భాగంగానే మీరు చూశారు అన్న క్యాంటీన్ పెట్టాం. ఎప్పుడైనా మీ ఊర్లో సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పెడతారని మీరు ఊహించారా? చెల్లెమ్మలో తమ్ముళ్ళో నేను అడుగుతున్నా, ఎవరైనా ఒక వ్యక్తి తెల్లవారితో బయట వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయే సమయంలో కూలి పనిచేసుకుంటే సగం డబ్బుల భోజనానికి సరిపోతుందని కాదు, 5 రూపాయలకి నాణ్యమైన భోజనం, పౌష్టిక ఆహారం, పరిశుభ్రమైన ప్రదేశంలో పెట్టాం. మామూలు కాదు, కేఎఫ్సి మారుగా మెక్డొనాల్డ్ మారుగా బ్రహ్మాండమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి దేశంలో రోడ్ సైడ్ భోజనం పెట్టడం కాదు, గౌరవప్రదంగా భోజనం పెట్టాలని, పేదవాడిని గౌరవించాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్ పెట్టాం. ఇంకొక పక్క యువ నేస్తం పెట్టి ఎవరైతే చదువుకున్న పిల్లలున్నారో వాళ్ళకు అండగా ఉండాలని, వాళ్ళని పైకి తేవాలని చదివించే బాధ్యత మీరు కొంతవరకు తీసుకుంటే బాగా చదివించి తర్వాత జీవితంలో స్థిరపడే వరకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో యువ నేస్తం తీసుకొచ్చాం, స్కిల్ డెవలప్మెంట్ చేశాం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ముందుకు పోయాం. నేను అందుకని ఈ రెండు కార్యక్రమాలే కాకుండా మూడో కార్యక్రమం మీరు చూస్తే ఆదాయాన్ని పెంచే కార్యక్రమం. ప్రతి ఒక్కరికి ఒక 10,000 రూపాయల ఆదాయం రావాలి నెలకు, ఆ తర్వాత 25,000 రూపాయలు. దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కార్పొరేషన్ల నుంచి ఆర్థిక సహాయం చేసే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమాలకు పోతున్నాం. ఇప్పుడే చెప్పారు శివప్రసాదరావు గారు, ఆయన శ్మశానాలు అన్నీ కట్టాడు. ఆ స్ఫూర్తితో రాష్ట్రంలో మీరు చూస్తే ఒక విలేజ్ బిల్డింగ్ కానీ, ఒక పంచాయతీ బిల్డింగ్ కానీ, ఇంకో పక్క స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ, బరియల్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్ అన్ని కూడా పూర్తి చేశాం. ఊర్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేశాం. 2 సంవత్సరాల్లో మురికి కాలువలన్నీ అండర్ గ్రౌండ్ మురికి కాలువలు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క వీధి దీపాలు, ఎల్ఈడి బల్బులు పెట్టాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒకప్పుడు 2014 కంటే ముందు మీ గ్రామాలు ఎట్టున్నాయి, ఈ రోజు ఎట్టున్నాయో బాగా ఉన్నాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవును అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఎక్కడ కూడా సంక్షోభం రాకుండా మన వ్యవసాయం అనుబంధ రంగాల్లో శ్రద్ధ పెట్టాం. 4 సంవత్సరాలు వర్షాలు పడలేదు, అందుకే నేను ఆలోచించాను ముందుగానే. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఆలోచించిన విధానం ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలని, నదుల అనుసంధానం చేయాలని, ఈరోజు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చామంటే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా చేశాం. ఇంకో పక్క పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి జీవనాడి, ప్రతి సోమవారం పోలవరం పేరు పెట్టుకుని సమీక్షలు చేస్తున్నాను. ఈరోజు మీరందరూ చూస్తే 64% పనులు పూర్తయినాయి. జూన్కంతా గ్రావిటీతో నీళ్లు వస్తాయి, కేంద్రం సహకరించడం లేదు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇంకా శాంక్షన్ చేయలేదు. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఆర్థిక ఇబ్బందులున్నాయి కానీ డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలిపేస్తే శాశ్వతంగా ఆటకెక్కుతుందని, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టు ముందు ముందుకు పోయాం. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఒక కృష్ణా డెల్టాకు నీళ్లు రావడమే కాదు, గోదావరి, పెన్నా,
నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. మొదటి ఫేజ్ మీరు చూస్తే గోదావరిని కృష్ణా నుంచి మళ్లీ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు 6,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. ఇక్కడి నుంచి మళ్లీ సోమసలకు తీసుకెళ్తాం. అన్ని నదుల అనుసంధానం జరిగి అదే మరిగా బిందు సేద్యం తుంపర్ల సేద్యం జరిగితే వ్యవసాయానికి డోకా లేకుండా చేయాలనుకుంటున్నాం. వ్యవసాయంలో ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే అనుబంధ రంగాలపైన శ్రద్ధ పెట్టాం. పండ్ల తోటలు కానీ ఇంకో పక్క పాడి పరిశ్రమ పైన అదే మరి చేపల పెంపకం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారాయి. దానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అదే మరి ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వ్యవసాయ ఆధార పరిశ్రమలు కానీ ఇంకో పక్క ఆటోమొబైల్ కానీ హార్డ్వేర్ కానీ మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కూడా వెళ్ళాం. కడాన పక్కురు సేద్యానికి మనం శ్రీకారం చుట్టాం. ప్రపంచమంతా 0.3% ఉంటే ప్రపంచానికి ఆదర్శంగా 8-8% పక్కురు సేద్యం సాధించిన ఏకైక ప్రభుత్వం భారత ప్రపంచంలో మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క సర్వీస్ సెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దీనివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశాం. మళ్ళీ ఈరోజు నేను ఆలోచిస్తున్నాను, ఇంతవరకు మీరు చూస్తే రైతులకి 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం మన ప్రభుత్వం. నేను అడుగుతున్నా, నేను చేయక మునుపు ఎక్కడైనా దేశంలో 150,000 రూపాయలు రైతుకు రుణవిముక్తి చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరే చెప్పాలి, ఎక్కడా చేయలేదు. అలాంటిది కేంద్రం సహకరించకపోయినా మీరు ఏమైనా చెప్పండి, మా రైతులు కష్టాల్లో ఉన్నారు, ఆదుకోవాలని 150,000 రూపాయలు మీకు రుణ విముక్తి చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. రుణమాఫీ చేశాం, ఆ రోజు అపోజ్ చేశారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళకంటే ఒక అడుగు ముందుంటాం. ఒకప్పుడు కరెంట్ వచ్చేది కాదు, ఈరోజు కరెంటులో ఇబ్బందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. 9 గంటలు చేశాం, కరెంటు ఇబ్బందులు లేకుండా చేశాం, నాణ్యమైన కరెంటు ఇస్తాం, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. అదే మరిగా ఈరోజు మళ్ళా నెక్స్ట్ స్టెప్ ఆలోచిస్తున్నాను. ఎక్కడన్నా వరదలు వస్తే తుఫాన్ వచ్చినా సహాయం చేశాం. నిన్న కూడా పెతాయి తుఫాన్ వచ్చింది, పంట నష్టం జరిగింది, కేంద్రం ముందుకు రాలేదు, కావాలని అడ్డం పెట్టారు. ఒక పక్క కేంద్రంతో పోరాడతాం. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే మన దగ్గర తుఫాన్ వస్తే రైతుల ఇబ్బందులుంటే రారు, తిత్లీ తుఫాన్ ఉంటే రారు. గుంటూరులో పార్టీ ఆఫీస్ ఇనాగరేట్ చేయడానికి కేంద్ర మంత్రి వస్తాడు. ఈరోజు ఏదో ఉద్ధరించారని కడపలో కార్యకర్తల మీటింగ్ పెట్టుకుని ఏదో చెప్పబోతున్నారు. నేను అడుగుతున్నా, మా కష్టాలకు కారణం మీరు. ఈరోజు మాకు గాయం తగిలి మేము బాధపడతా ఉంటే మీరు దానిపైన కారం జల్లి మీరు ఆనందపడాలని చూస్తున్నారు. ఇది నీచమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కానీ ఆ రోజు సకాలంలో మాకు ప్రత్యేక హోదా ఇచ్చుంటే, విభజన చట్ట హామీలు అమలయ్యుంటే మాకు ఈ ఇబ్బందులు వచ్చేటివి కాదు. దీనికి కారణం కేంద్రం, దీనికి కారణం నరేంద్ర మోడీ గారు. అందుకే అడుగుతున్నా మళ్ళా ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మాకు ఎందుకు ఇవ్వరని నిలదీస్తున్నా. మీరు కూడా గట్టిగా మాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే వదిలిపెట్టమని గట్టిగా మీరు కూడా చెప్పాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు మా రైతుల్లో టెనెంట్స్ కూడా ఉన్నారు. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటి వరకు చేసిన పనులు చేశాం, నిన్న కూడా పంట తరిచిపోతే నేను ఒకటే చెప్పాను,
200 రూపాయలు తగ్గించి ఎంత పంట వచ్చినా కొనండి, ఎన్ని 100 కోట్ల రూపాయల నష్టం వచ్చినా పర్వాలేదు, రైతులను ఆదుకోవాలి, అందుకే ముందుకు పొమ్మని నిన్ననే ఆదేశాలు ఇచ్చాను. ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఎలాంటి మళ్ళీ మెజర్మెంట్స్ అవి ఇవి చెప్పి రైతులను ఇబ్బంది పెట్టకుండా 200 రూపాయల కట్తో మొత్తం కొనుగోలు చేయమని ఆదేశాలు ఇచ్చాను ఎంఎస్పీ ప్రైస్ మీద. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు ఉన్నాయి. ఇది నా మానస పుత్రిగా నేనే పెట్టాను. ఆ రోజు ఒకటే ఆలోచించాను, డాక్రా సంఘాల ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని. 50% జనాభాలో ఉన్న మీకి అన్ని విధాల న్యాయం జరగాలని, ఆత్మగౌరవంతో బతకాలని ఆ రోజు నేను పెట్టాను. అందుకే ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్డు కట్టించాం, దీపం కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే మొన్ననే ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చెప్పిన మీకు ఆర్థిక సహాయం చేశాం. నేను ఏ పని చెప్పినా బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరు. ఒక పక్క బీమా అంటే బీమా మిత్ర పెట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెళ్లి కానుకంటే కళ్యాణ మిత్ర పెట్టుకొని బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి రెండు కాదు, అన్ని కార్యక్రమాలు గడాన సాధికార మిత్ర కూడా ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీ ద్వారా ఈరోజు ఇంకొక పక్కన ప్రకృతి సేద్యం కూడా రాష్ట్రంలో బాగా జరిగిందంటే దానికి కూడా కారణం డాక్రా సంఘాలు, మా ఆడబిడ్డలని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే మీకు నేను అండగా ఉంటా, నిరంతరం మీకు తోడుగా ఉంటా, చేయూతనిస్తా, అన్ని విధాలు ఆదుకుంటాను. ఏ విధంగా చేయాలనో మీకోసరం కూడా నేను ఆలోచిస్తున్నానని మా ఆడబిడ్డలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు అందరికి కూడా ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను. టెక్నాలజీ యుగం, భవిష్యత్తులో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, ఎక్కడున్నా బతికిపోవచ్చు. అంటే పని చేయకుండా కాదు, పని చేసుకుంటూనే. మీ ఇంట్లో టీవీ ఉంటే చాలు ఫైబర్ గ్రిడ్ ద్వారా. రెండోది ఒక సెల్ ఫోన్ ఉంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే చంద్రన్న నాకు ఈ ఇబ్బంది ఉందంటే